కేటీఆర్ వాళ్ళ నాయన ఫస్ట్ యూత్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఐడియాలజీ, తర్వాత తెలుగుదేశం ఐడియాలజీ, ఆ తర్వాత టీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్ను నిండా ముంచి ఇప్పుడు బీఆర్ఎస్ అన్నాడు. అంటే మనకు విషయ అవగాహన కలిగినప్పుడు, మన ఆలోచన పరిధి పెరిగినప్పుడు మన విచక్షణ అధికారంతో మన నిర్ణయాలు తీసుకుంటాము, జీవితకాలం పెద్దపాల శిక్షణ చదువుకోము, అక్కడి నుంచి పీజీ పిహెచ్డీల వరకు చదువుకుంటూ పోతాము. నేను అధికారంలో ఉందని కాంగ్రెస్లోకి రాలేదు, నేను కాంగ్రెస్లో అధికారం చెలాయిస్తలేను. కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చి, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని పాటించి, కాంగ్రెస్లో ప్రాథమిక సభ్యత్వం తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నేను చేరినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు, వారి లీడర్షిప్ ఈ దేశానికి అవసరమని గుర్తించి వారి నాయకత్వంలో పనిచేయడానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. క్రమశిక్షణ తప్పకుండా పార్టీ విధి విధానాలను పాటించిన కాబట్టి పార్టీ నాకు తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ విధానాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడానికి పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నేను లేవనెత్తిన అంశాల మీద మాట్లాడడానికి చేతగాక చేసిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటాడు, అదన్నా నిజం ఉండాలి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం అంటాడు, ఇదన్నా నిజం ఉండాలి. మళ్ళీ ఫోటోలు పెడతారు, మా టీఆర్ఎస్లో అంతకుముందు ఉన్నాడు మావోడే అని. అసలు ఏదిరా అయ్యా, ఏదో ఒకటి నువ్వు నీ అయ్యా కలిసి కూర్చొని తేల్చుకొని అసలు నేనేందో చెప్పురు ఫస్ట్ మీరు, ఇక నేనేందో అప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్ సిద్ధాంతం పాటించే క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఏ రైతు అడుగుతుండే, వీడెవడు తిరుగుబోతు గెస్ట్ హౌస్లో పోడితే తిరిగి ఆవారగాడు, ఇట్లాంటి లఫంగా వాళ్ళకి ఏం ఉంటే నేను సమాధానం చెప్పనికే, నువ్వు చెప్పు ఎవడాడు లఫుట్గాడు. ఇప్పుడు మనకెప్పుడు కూడా ప్రత్యక్షంగా మద్దతు ఉంటుంది, పరోక్షంగా సహకారం ఉంటుంది. చీకటి మిత్రులు అంటారు చూడు అట్లా, అందుకే ఫెవికాల్ బంధం అన్న. జిఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చిండా, నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చిండా, త్రిపుల్ తలాక్కు మద్దతు ఇచ్చిండా, వైస్ ప్రెసిడెంటు ఓటేసిండు కదా, ప్రెసిడెంట్ ఎన్నికలలో ఓటేసిండు కదా, అన్ని బిల్లులకు అన్ని ఎన్నికలకు ఓట్లు వేసినాక వాళ్ళిద్దరిని విడదీసి ఎట్లా చూస్తావు? ఎన్డీఏ పిలిచింది, మేం కాదు పిలిచింది. లేదు తప్పు, నేను తప్పుడు సమాచారం ఉంది, ప్రశ్న సవరించుకో. ఆయన పిలిచింది ఎన్డీఏ, యూపీఏ కాదు. పవన్ కళ్యాణ్ గదే గిది గిదే గది నేను చెప్పేది, అంటే నేను అదే అంటున్నాను, ఇంతో అంత చదువుకో అని చెప్తున్నా కేటీఆర్కు. సరే, నేను ఇప్పటికి కూడా అభినందిస్తున్నా. అమెరికాలో బాత్రూంలు అడిగిన వాడు కూడా ఐటీ మంత్రి అయినానంటే తెలంగాణ గొప్పతనం ఆయనకు అది ఇచ్చిండ్రు, నేను కాదంటలేను. ఇప్పటికైనా దానికున్న దీనికున్న తేడా ఏందో ఆయన తెలుసుకుంటే బాగుంటుంది, కొంచెం జ్ఞానాన్ని విషయాన్ని పెంచుకోమని కేటీఆర్కు సూచన చేస్తున్నా. ఇక ఆయన్నే చెప్పాలి, పంచవర్ష ప్రణాళిక వాళ్ళ తాత తెచ్చిండ, నాగార్జున సాగర్ వాళ్ళ ముత్తాత కట్టిండ, బాక్రానంగల్ డ్యాగ్ బాక్రానంగల్ డ్యాము వాళ్ళ ఇక దేవుడు కట్టిండా, ఊడు కట్టిండు, తాతకు దగ్గు నేర్పినాడు, కాంగ్రెస్కు వ్యవసాయం గురించి నేర్పుతున్నాడు. 1960లో కరువు వచ్చినప్పుడు పేదోడు పెద్దోడు మన్ను తినే బతికిండు, ఎవరికి తిండి లేదు. 1900 కరువు కాటకాలం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన హరిత విప్లవంతో ఇవాళ పేదోడు పెద్దోడు బిర్యానీ తినే పరిస్థితి కల్పించినాము. ప్రతి పేదవాడు ఇవాళ బిర్యానీ తినే స్థాయికి వచ్చిండు. పెద్దోడు ఏ బిర్యానీ తింటుండో, పేదోడు కూడా బిర్యానీ తీసుకురావడానికి మేము తీసుకొచ్చిన హరిత విప్లవమే. దూరదృష్టితో జవహర్ లాల్ నెహ్రూ గారి దేశంలో పంచవర్షిక ప్రణాళికల మీద 20 సూత్రాల పథకంతో బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు 60వ దశకం నుంచే పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులు కట్టి విద్యుత్తు 1,05,000 గ్రామాలకు, వ్యవసాయానికి, ఇండ్లకు విద్యుత్తునిచ్చి